లిల్లీ టూ థౌజండ్ ఎయిటీన్ లో రిలీజ్ అయిన మలయాళం మూవీ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే మెసేజ్ ఉన్న సినిమా ఒక ప్రెగ్నెంట్ లేడీ ముగ్గురు వ్యక్తుల చేత కిడ్నాప్ చేయబడి వాళ్ళ చేతిలో ఎలా సర్వైవ్ కాగలిగింది ఫైనల్ గా తప్పించుకుందా లేదా అనేదే ఈ స్టోరీ మరిక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం లిల్లీ అజిత్ హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ప్రస్తుతం లిల్లీ ప్రెగ్నెంట్ అజిత్ ఒక ఫ్యాక్టరీలో లేబర్ వర్క్ చేస్తూ అలా వచ్చిన డబ్బుతో ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటాడు అజిత్ ఫర్దర్ ప్లాన్ ప్రస్తుతం తను చేస్తున్న లేబర్ జాబ్ ని వదిలేసి లిల్లీతో సహా తన విలేజ్ కి షిఫ్ట్ అయి అక్కడ ఇల్లు కట్టుకుని రిమైనింగ్ లైఫ్ అంతా అక్కడే గడిపేయడం ఇక అజిత్ ఫ్యాక్టరీకి వెళ్లడానికి రెడీ అవుతుండగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ చేసిన న్యూస్ చూస్తాడు లిల్లీ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పి నీ దగ్గర ఆ నోట్స్ ఉంటే ఇవ్వమని ఎక్స్చేంజ్ చేసి తెస్తానంటాడు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నా అలాంటిది నా దగ్గర అంత పెద్ద అమౌంట్స్ ఎక్కడుంటాయని లిల్లీ అంటే సరే అని ఆఫీస్ కి వెళ్లిపోతాడు సీన్ లో అన్వర్ అనే వ్యక్తి రోడ్ పై నడుచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని దారుణంగా కొడుతూ ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు అన్వర్ ని ఆపగానే భయపడి వెంటనే పరిగెడతాడు నిజానికి అన్వర్ రౌడీ డబ్బులు తీసుకుని ఎవరే పని చెప్పినా చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా అన్వర్ డబ్బులు తీసుకునే ఈ వ్యక్తిని కొట్టాలని చూశాడు ఇటు కిచెన్ లోకి వెళ్ళిన లిల్లీ చిన్న డబ్బాలో నుండి మనీ బయటకు తీస్తుంది అందులో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయా అని చెక్ చేస్తే అన్ని హండ్రెడ్ సే ఉండటంతో ఆ దాచేస్తుంది మరోవైపు ఫ్యాక్టరీలో ఉన్న అజిత్ హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఈ నెలంతా ఓవర్ టైం వర్క్ చేస్తూ తనకు పుట్టబోయే బిడ్డ కోసం డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు మరోవైపు అన్వర్ తాను కొట్టిన వ్యక్తి ఈ సిటీ రిటైర్డ్ జడ్జి అని తెలిసి తనని పోలీసుల నుండి రక్షించమని డబ్బులు ఇచ్చి ఆ జడ్జి ని కొట్టమన్న వ్యక్తికి కాల్ చేస్తాడు అయితే ఆ వ్యక్తి సహాయం చేయకపోగా కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా వెళ్లిపోమని సలహా ఇచ్చి కాల్ కట్ చేస్తాడు దాంతో ఫ్రస్టేట్ అన్వర్ చేతిలోని ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు మరోవైపు అజిత్ లిల్లీకి కాల్ చేసి ఈ రోజు కూడా ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నానని రేపు మార్నింగ్ ఇంటికొస్తానని నువ్వు మాత్రం రెగ్యులర్ చెకప్ కి హాస్పిటల్ కి మర్చిపోకుండా వెళ్లమని గుర్తు చేస్తాడు ఇటు అన్వర్ ఏం చేయాలో అర్థం కాక ఏదైనా సహాయం దొరకచ్చని అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు అయితే వాళ్ళలో ఒకడు తనకో లేడీ జర్నలిస్ట్ తెలుసని ఆమె దగ్గరకెళ్లి జరిగింది చెప్తే ఏదైనా హెల్ప్ చేయొచ్చని చెప్తాడు ఇప్పటికే కోసం పోలీసులు వెతుకుతున్నారని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు ఇటు నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్ కి చేరుకున్న లిల్లీ ఈజీ డెలివరీ కోసం డాక్టర్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని నోట్ చేసుకుంటూ ఉంటుంది అదే రోజు నైట్ అయ్యాక లిల్లీ పడుకున్నాక అర్ధరాత్రి మూడు గంటలకి అజిత్ నుండి కాల్ వస్తుంది అయితే ఆ ఫోన్ లో మాట్లాడుతుంది అజిత్ కాదు ఎవరో వ్యక్తి చాలా కంగారు పడుతూ అజిత్ కి యాక్సిడెంట్ అయిందని ఆ యాక్సిడెంట్ అయిన లొకేషన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు కంగారు పడుతూ లిల్లీ కాల్ బ్యాక్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేయాలో అర్థం కాని లిల్లీ వెంటనే తన కార్ తీసుకొని యాక్సిడెంట్ అయిందని చెప్పిన లొకేషన్ కి బయలుదేరుతుంది సగం దూరం వెళ్లగానే ముందు నుండి దారి కనిపించకుండా రోడ్ మొత్తం స్మోక్ తో నిండి ఉండి కనిపిస్తుంది వెంటనే కార్ ఆపి అదేంటో చూస్తుండగానే సడన్ గా ఒక రాయి లిల్లీ కార్ మిర్రర్ పగలగొడుతుంది కొద్దిసేపటికే ఎవరో వ్యక్తి చాలా స్పీడ్ గా లిల్లీ వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు వెంటనే లిల్లీ కార్ వెనక్కి తీస్తుంటే వెనకాల నుండి వచ్చిన మరో కార్ లిల్లీ కార్ ని గుద్దేస్తుంది దాంతో లిల్లీ అందులోనే అన్కాన్షియస్ అవుతుంది తర్వాత ఎవరో ముగ్గురు వ్యక్తులు లిల్లీ దగ్గరికి వచ్చి అడవిలోని నిర్మానుష్యమైన ఏరియాలో ఉన్న ఒక హౌస్ లోకి తీసుకెళ్లి బంధిస్తారు వీళ్ళే సాలి ఫిలిప్ రాజేష్ రాజేష్ లిల్లీ ఒంటి మీద గోల్డ్ మొత్తం తీసుకొని ఆమె మొబైల్ సిమ్ కార్డ్ తీసేసి మొబైల్ ని పగలగొడతాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలుకోలోకి వచ్చిన లిల్లీ తన కండిషన్ ని చూసి భయపడిపోతుంది సహాయం కోసం చాలా అరుస్తూ ఉంటుంది అది విని ఈ ముగ్గురు లిల్లీ దగ్గరికి వస్తే తనని వదిలేయమని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడే సాలి లిల్లీకి ఒక ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్తే వదిలేస్తానంటాడు ఆ ఫోటో చూసి లిల్లీ ఆమె ఎవరో తనకు తెలియదంటే నీ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందని కాల్ చేసింది తనేనని అతనిప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్తే నిన్ను నీ హస్బెండ్ ని వదిలేస్తానని లేదంటే మీ ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఎంత అడిగినా లిల్లీ ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదనే చెప్తాను చెప్తుంది ఇక ఈ ముగ్గురు బయటికి వచ్చాక రాజేష్ ని శాలి కొడతాడు నిజానికి రాజేష్ లిల్లీతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తున్నాడు మనకు కావలసిన అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేయమని తర్వాత ఏం చేసినా తనకు అవసరం లేదని సాలీ వార్నింగ్ ఇస్తాడు ఇటు అన్వర్ తనని వాంటెడ్ క్రిమినల్ గా పోలీసులు ఇచ్చిన న్యూస్ ని చూస్తాడు వెంటనే తన ఫ్రెండ్ చెప్పిన జర్నలిస్ట్ ని కలవడానికి వెళ్తాడు ఆ జర్నలిస్ట్ లేడీ అవడం వల్ల అర్ధరాత్రి అన్వర్ ఇంటికి రావడం చూసిన ఆమె ఫాదర్ అసలేంటిదంతా అని తిడుతూ ఉంటాడు విషయం అర్థమైన అన్వర్ జర్నలిస్ట్ పర్స్ దొంగిలించి బయటికి వచ్చేస్తాడు ఇటువైపు లిల్లీకి పగిలిపోయిన తన మొబైల్ కనిపిస్తుంది దాన్ని ఆన్ చేయాలని ట్రై చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ఇంతలోపే ఆ ముగ్గురు అక్కడికి వచ్చేస్తారు నిజానికి లిల్లీని కిడ్నాప్ చేసి టూ డేస్ అవుతుంది ఆమె తినడానికి ఫుడ్ కానీ అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వలేదు నీ కోసం కాకపోయినా నీ కడుపులోని పాప కోసమైనా నిజం చెప్పమని లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే చనిపోతారని తాలి వార్నింగ్ ఇస్తూ ఉంటారు అయినా కూడా లిల్లీ సమాధానం ఆ అమ్మాయి ఎవరో తనకు తెలీదనే వస్తుంది ఇక చేసేదేం లేక బయటికి వచ్చిన వీళ్ళు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు ఇటు చాలా ట్రై చేశాక లిల్లీ మొబైల్ ఆన్ అవుతుంది వెంటనే పోలీసులకు కాల్ చేద్దామంటే అందులో సిమ్ కార్డ్ కనిపించదు అప్పుడు లిల్లీ తన్ని కిడ్నాప్ చేసిన విషయాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి ఆ ఫోన్ ని విండో నుండి బయటికి విసిరేస్తుంది మరోవైపు సాలి చివరిగా రేపొక్క రోజు ప్రయత్నిద్దామని అప్పుడు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పకపోతే ఇష్టం వచ్చింది చేసుకోమని రాజేష్ కి పర్మిషన్ ఇస్తాడు ఆ అమ్మాయి అడ్రస్ తెలిస్తే మనకు చాలా డబ్బులు వస్తాయని వాటితో ఎటైనా వెళ్లి సెటిల్ అవ్వచ్చని చెప్తాడు మరోవైపు అన్వర్ హోటల్లో టిఫిన్ చేస్తుండగా అనుకోకుండా అక్కడికి వచ్చిన ఇద్దరు పోలీసులు అతన్ని చూసేస్తారు వాళ్ళలో ఒక కానిస్టేబుల్ అన్వర్ వైపుగా వస్తుంటే అది గమనించిన అన్వర్ వెంటనే పారిపోతాడు చాలా సేపు పరిగెత్తి అడవి మధ్యలో వరకు చేరుకుంటాడు ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళగానే లిల్లీ విండో నుండి పారేసిన మొబైల్ అన్వర్ కి కనిపిస్తుంది దాన్ని తీసుకున్న అన్వర్ ఆన్ చేయాలని చూస్తే అది ఆన్ అవదు ఇటు మళ్ళీ వీళ్ళు లిల్లీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండాలని నీకు పాప పుట్టగానే నీ కళ్ళ ముందే చంపేస్తామని నిజం చెప్తే నీకే మంచిదని వార్నింగ్ ఇస్తారు దాంతో భయపడ్డ లిల్లీ తనక అమ్మాయి తెలుసని ప్రస్తుతం ఒక ఆర్ఫనైజ్ హోమ్ లో ఉందని అడ్రస్ కూడా చెప్పేస్తుంది ఇటు అన్వర్ లిల్లీ మొబైల్ రిపేర్ చేయించి అందులో లిల్లీ రికార్డ్ చేసిన వీడియోని చూస్తాడు ఇమిడియట్ గా అదే లొకేషన్ వచ్చి మొబైల్ దొరికిన చోట వెతుకుతూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా అక్కడికి రాజేష్ వస్తాడు అతన్ని చూసిన అన్వర్ దొరికిన మొబైల్ గురించి అందులో ఉన్న వీడియో గురించి చెప్పి ఎవరో అమ్మాయి ఆపదలో ఉందని ఇద్దరం కలిసి వెతుకుదామని రిక్వెస్ట్ చేస్తాడు దానికి సరేనన్న రాజేష్ అన్వర్ ను ఇంట్లోకి తీసుకెళ్తే ఆ ఇంట్లో అన్వర్ వెతుకుతుండగా సిచ్యువేషన్ చూసుకుని రాజేష్ అతనిపై అటాక్ చేస్తాడు దాంతో అన్వర్ అక్కడికక్కడే చనిపోతాడు వీళ్ళు వెతుకుతున్న అమ్మాయి అడ్రస్ చెప్పడం వల్ల ఫిలిప్ కోసం ఫుడ్ తీసుకొస్తాడు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన లిల్లీ హక్ చేసుకుని ఏడుస్తున్నట్లు నటించి నోట్లో ఉన్న మేకుని తీసి మెడపై బలంగా పొడిచేస్తుంది దాంతో హెవీ బ్లీడింగ్ తో ఫిలిప్ అక్కడే కింద పడిపోతాడు వెంటనే బయటికి వచ్చిన లిల్లీ ఒక ఐరన్ రాడ్ తీసుకుని సాలీ చెస్ట్ పై పొడిచి అతన్ని కూడా చంపేస్తుంది ఇక ఆ రూమ్ లో నుండి బయటికి వెళ్లాలని చూస్తే అప్పుడే తనకి లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి వెళ్లడం కష్టమని అర్థమైన లిల్లీ వేరే గది గదిలోకి వెళ్ళి ఆ గది డోర్ లాక్ చేసుకుని డెలివరీ కోసం పుష్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ నిజానికి ఒక ప్రాస్టిట్యూట్ అజిత్ లిల్లీ ని చూసుకోవడానికి లిల్లీ ఓనర్ అపాయింట్ చేసిన వ్యక్తి అంటే లిల్లీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ని అజితే మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇక ఇదే ప్రాసెస్ లో ఒక రోజు ఎవరో వ్యక్తి లిల్లీ దగ్గరికి వచ్చి నిన్ను ముంబైకి తీసుకెళ్తానని నీ ఓనర్ దగ్గర నుంచి నిన్ను కొన్నానని ఇక ఈ బిజినెస్ నువ్వు ముంబై లో చేయాల్సి ఉంటుందని చెప్తాడు అయితే ఈ విషయం అజిత్ కి కూడా తెలిసి ముంబై నుండి వచ్చిన వ్యక్తిని చంపేసి లిల్లీ దగ్గరికి వచ్చి ఆమెను మ్యారేజ్ చేసుకుంటానని తనతో రమ్మని ప్రపోజ్ చేస్తాడు నిజానికి అజిత్ మొదటి నుండే లిల్లీని లవ్ చేస్తున్నాడు కట్ చేస్తే నెక్స్ట్ డే లిల్లీ ఉన్న ప్లేస్ కి ఒక అమ్మాయి వస్తుంది నిజానికి ఆ అమ్మాయి లిల్లీకి రీప్లేస్మెంట్ ఈ విషయం తెలియని ఆమె ఇంటి పని చేయడానికి తన మామయ్య ఈ ప్లేస్ కి పంపించాడని అనుకుని ఇదే విషయాన్ని లిల్లీతో చెప్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన లిల్లీ ఓనర్ ఆమెని దారుణంగా కొడుతుంది అది చూసి పట్టుకోలేకపోయిన లిల్లీ ఆ ఓనర్ ని చంపేసి ఓనర్ లాకర్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని ఒక బ్యాగ్ లో వేసి ఆ బ్యాగ్ ఆ అమ్మాయికి ఇచ్చి ఆమెని తన ఇంటి దగ్గర ఉన్న నన్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది నిజానికి ఈ ముగ్గురు వెతుకుతున్న అమ్మాయి ఈమెనే తర్వాత కాసేపటికి లిల్లీ దగ్గరికి వచ్చిన అజిత్ జరిగిందంతా తెలుసుకుని నెక్స్ట్ డేనే లిల్లీని మ్యారేజ్ చేసుకుంటాడు ఇక ప్రజెంట్ లో లిల్లీ ఒక పాపకు జన్మనిస్తుంది ఇటు అన్వర్ ని చంపిన రాజేష్ లిల్లీ గదిలోకి వచ్చి ఆమెను దారుణంగా కొట్టి అప్పుడే పుట్టిన పాపని ఒక క్లాత్ లో కప్పేసి కుక్కలకు వేస్తాడు లిల్లీని చంపడానికి వస్తుంటే అతన్ని గమనించిన లిల్లీ కరెంట్ షాక్ పెట్టి చంపేస్తుంది తర్వాత బయటికి వచ్చి ఏడుస్తుంటే అటువైపుగా అజిత్ రావడం కనిపిస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తే అజిత్ లిల్లీ వెంట్రుకలు పట్టుకుని లాక్కుంటూ మళ్ళీ అదే ఇంట్లోకి తీసుకొచ్చి దారుణంగా కొడుతూ ఉంటాడు ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ నిజానికి అజిత్ లిల్లీని లవ్ చేయట్లేదు లిల్లీ ఓనర్ దగ్గర దొంగిలించిన డబ్బుల్ని కొట్టేయడానికే ఆమె క్లోజ్ గా ఉన్నాడు ఇక ఈ విషయం అర్థమైన లిల్లీ అజిత్ పై రివర్స్ అయి ఫైనల్ గా అతన్ని కూడా పీక కొరికి చంపేస్తుంది తర్వాత తన పాపని వెతుక్కుంటూ బయటికి వస్తే రాజేష్ కుక్కలకు వేసిన ఆ పాప ఇంకా బ్రతికే ఉంటుంది ఒక కుక్క లిల్లీ పాపను దాచేసి జాగ్రత్త చేస్తుంది ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది